ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అత్యంత విలువైన మరకత పచ్చతో రూపొందించిన పురాతన కళాఖండం కొందరు విక్రయించేందుకు ఇరవై ఐదు కోట్లతో బేరసారాలు కుదుర్చుకున్నారు ఈ విషయం ఆలస్యంగా చూసింది రెండున్నర అడుగుల ఎత్తు రెండు అడుగుల వెడల్పుతో సుమారు తొంభై కిలోల బరువున్న ఆకుపచ్చ రంగు పంచముఖ గణేశుడి విగ్రహం అరుదైన ప్రతిమను విక్రయించేందుకు కొందరు సిద్ధపడ్డారు చివరకు ఇరవై ఐదు కోట్లతో బేరసారాలు కుదుర్చుకున్నారు నగదు అందించే ముందు విగ్రహాన్ని ఓసారి చూసి పరీక్షించుకుంటామని కొనుగోలుదారులు అడిగారు విక్రయదారులు అందుకు సమ్మతించలేదు నిజానికి ఇక్కడ కొనుగోలుదారుల అవతారం ఎత్తింది ఒంగోలు పోలీసులు సమాచారం మేరకు పోలీసులు విగ్రహ విక్రేతల దగ్గరకు చేరుకున్నారు నిందితుల ముఠాను అదుపులోకి తీసుకోవటానికి వేసిన ఎత్తుగడ ఇది కానీ ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది పోలీసులు అదుపులో తీసుకున్న పంచముఖ గణేషుడి విగ్రహం పట్టుబడిన ఇద్దరు వ్యక్తులతో పోలీసులు తొలుత జిల్లా కేంద్రానికి బయలుదేరారు అంతలో మళ్లీ పోలీసులు మనసు మార్చుకున్నారు అదుపులో తీసుకున్న వారు రాజకీయ పలుకుబడి ఉన్నవారు వారిద్దరూ వైకాపా నాయకులు కావడం అధికార పార్టీలో అత్యంత కీలక పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధి అనుచరులు కావడం గమనార్హం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి హైదరాబాద్ సాఫ్ట్వేర్ పనిచేస్తున్న అతని అల్లుడు తనకు విగ్రహం ఇచ్చి విక్రయాన్ని ప్రోత్సహించారని వారు చెప్పారు మీ ప్రాంతంలో దొరికిన విగ్రహం వ్యక్తులు మా కొద్దు మీరే వచ్చి తీసుకెళ్లండి అంటూ అక్కడ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు వాస్తవానికి ఈ తరహా కేసులో సంబంధించిన పోలీస్ స్టేషన్ కు వెళ్లి రాతకోతలు చేసి అధికారికంగా అప్పగిస్తారు అందుకు భిన్నంగా ఈ సమాచారం అందిన వెంటనే ఒంగోలు పోలీసు బృందం ఉన్నకాడికి స్థానిక ఎస్ఏ వచ్చి విగ్రహాన్ని నిందితులను తీసుకెళ్లారు కానీ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చిన వ్యక్తులకే తిరిగి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అయినా వారిని వదిలేయడం వెనుక అధికార పార్టీ ఒత్తిడితో పెద్ద తతంగమే నడిచింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి